అసలు సృజనాత్మకత అంటే ఏంటి అని చూసినట్లయితే ఒక కొత్త ఆలోచనని ఇంతకు ముందు ఎవరూ చేయనటువంటి ఒక ఆలోచనని చేయడం సృజనాత్మకత అంటే ఈ శాస్త్రీయ పరిశోధనలు ఆవిష్కరణలు ఇలాంటివన్నీ ఈ ఆలోచన ద్వారానే సాధ్యమవుతూ ఉంటాయి చాలాసార్లు ఇది కొత్త ఆలోచన అకస్మాత్తుగా మనకు వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆర్క్యమేడి సిద్ధాంతం గురించి తెలుసు అది ఎలా వచ్చిందంటే అప్పుడు మనకు సృజనాత్మక ఆలోచన అనేది అకస్మాత్తుగా ఎలా వస్తాయో తెలుస్తాయి ఈ ఆర్క్యుమెడిస్ సిద్ధాంతం గురించి చెప్పే ముందు అసలు ఆ సిద్ధాంతం ఎలా వచ్చింది అనేటటువంటి కథ మీకు చెప్తాను నేను ఈ పని పనిచేస్తున్నటువంటి రాజుకి ఒక సందేహం వచ్చింది అదేంటంటే ఆ రాజు ఏం చేశాడంటే కావలసినంత బంగారాన్ని ఒక కంసలికి ఇచ్చి ఆ బంగారంతో కిరీటాన్ని చేయడానికి అతను ఇచ్చాడు ఇచ్చేస్తే ఆ వ్యక్తి దాన్ని ఒక అద్భుతమైనటువంటి కిరీటంగా తయారు చేసి తిరిగి రాజుకు తీసుకొచ్చి ఇచ్చేసాడు అయితే రాజుకు మాత్రం ఒక సందేహం కలిగింది ఈ కంసలు ఏదైనా నన్ను మోసం చేస్తున్నాడా ఒక రాజుగా ఉన్నటువంటి నన్నే గనుక ఇతను మోసం చేస్తున్నట్లయితే ఎలా అని అనిపించి నేను ఇచ్చిన బంగారాన్ని మొత్తం వాడాడా లేకపోతే వేరే ఏదైనా వస్తువుని వాడా అని అతనికి సందేహం కలిగింది కానీ బరువు చూస్తే మాత్రం సమానంగానే ఉంది అతను ఇచ్చిన బంగారం ఎంత ఉందో ఈ కిరీటం యొక్క బరువు కూడా అంతే ఉంది ఇక అతనికి ఇది ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కాలేదు అప్పుడు అతను ఆర్కిమెడీస్ని పిలిచి ఈ సమస్యని అతనికి ఇవ్వడం జరిగింది ఇక ఆర్కిమెడీస్ ఇది ఎలా చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాడు కానీ అతనికి మాత్రం ఆ సమస్యకి పరిష్కారం మాత్రం దొరకట్లేదు అయితే ఒకరోజు అతని ఇంట్లో స్నానానికి అని చెప్పేసి ఒక టబ్బులో స్నానం చేయడానికి కూర్చున్నాడు అనమాట ఆ కూర్చున్నప్పుడు అతనికి అనిపించింది అతను ఆ టబ్బులో కూర్చోగానే ఆ నీటి యొక్క లెవెల్ అనేది పెరిగింది మళ్ళీ బయటకు వస్తేనేమో లెవెల్ తగ్గింది సో అప్పుడు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లెవెల్లో ఆ నీరు అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది అని అతను తెలుసుకొని అలాగే బట్టలు వేసుకోకుండానే యురేకా అనే పదం అప్పుడే పుట్టిందన్నమాట యురేకా అని అర్చుకుంటూ రాజు దగ్గరికి బట్టలు లేకుండా వెళ్ళేసి మీ సమస్యకి పరిష్కారాన్ని కనుగొన్నాను అని చెప్పేసి ఆ సమస్య ద్వారా ఆ కిరీటాన్ని వాళ్ళు నీళ్ళలో ముంచి అది ఎంతవరకు ఆ నీటిని లెవెల్ని రైజ్ చేస్తుందో చూసి నార్మల్ బంగారాన్ని అందులో వేసినప్పుడు అందులో తేడా ఉండడం గమనించి ఆ బంగారు కిరీటం ఏదైతే ఉందో అందులో అతను వెండి ఇనుము లాంటి పదార్థాలని జత చేసినట్టుగా తెలుసుకొని ఆ చేసినటువంటి వ్యక్తికి శిరచ్ఛేదనం చేయడం జరిగింది ఆ ఆర్కిమైడిస్కి అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది చూసారు అలా సృజనాత్మకతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ సృజనాత్మకత అనేది ఐదు దశలుగా జరుగుతోంది మొదటిది సమాయత్తం అవ్వడం అంటే ప్రిపరేషన్ సమస్య గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండడం పూర్తి సమాచారాన్ని సేకరించడం మన శక్తులు మన బలాలు బలహీనతలు మొదలగునవన్నీ తెలుసుకోవాలి ఈ దశ తర్వాత ఈ సమస్య గురించి ఆలోచిస్తూ పరిశోధిస్తూ ఉంటాం జవాబు దొరకదు ఇక మనకు దొరకదు అని మనం ఈ సమస్యని ఆపేస్తాం అంటే ఆలోచించడం ఆపేస్తాం ఈ సమస్య వదిలేసి మనం వేరే పనుల్లో ఉంటాం ఈ దశని ఇంకుబేషన్ అంటాం మనం వేరే పనుల్లో ఉంటాం అప్పుడు మన యొక్క చైతన్యమైనటువంటి మనసు కాన్షియస్ మైండ్ అంటాం అది సమస్యకు దూరంగా వెళ్తుంది కానీ మన అన్కాన్షియస్ మైండ్ మాత్రం ఈ సమస్య గురించి చర్చిస్తూనే ఉంటుంది ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ సమస్యని వదిలేస్తుందో మన సమస్య పరిష్కారాన్ని అడ్డుకుంటున్నటువంటివి కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిపరి ఆలోచనలు అన్నివి కూడా పక్కకు జరిగిపోతాయి తర్వాత వచ్చేటటువంటి దశనే ఇల్యూమినేషన్ అంటాం అంటే అకస్మాత్తుగా మనకి ఒకనొక సమయంలో జవాబు దొరుకుతుంది కొన్నిసార్లు అది కలలో కూడా రావచ్చు అకస్మాత్తుగా వచ్చేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఎల్యూమినేషన్ అని అలా రాగానే నాకు తెలిసింది అని చెప్పి మనం అనుకుంటాం అనమాట అదే ఆర్క్యుమెండిస్ దగ్గర కూడా జరిగింది దాన్ని ఇల్యూమినేషన్ అంటారు అయితే నేను చెప్పినట్టు కొన్నిసార్లు కళలో కూడా జరుగుతాయి ఎలాగంటే కిక్కులే అనేటటువంటి ఒక శాస్త్రవేత్త బెంజీన్ స్ట్రక్చర్ గురించి చాలా రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ బాండ్ స్ట్రెంత్ చూసినట్లయితే అది డబుల్ బాండ్ స్ట్రెంత్గా లేదు సింగిల్ బాండ్ స్ట్రెంత్గా కూడా లేదు మరి ఇది ఎలా జరుగుతోంది అని చెప్పి ఆయన పరిపరి విధాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందని కానీ ఒకనొక సమయంలో అతను ఎప్పుడైతే నిద్రిస్తూ ఉన్నాడో అతనికి కళలో వచ్చిందనమాట ఆ కళలో ఏమొచ్చిందంటే ఒక వజ్రం ఆ వజ్రంలో మూడు పాములు తిరుగుతున్నట్టుగా కలొచ్చిందన్నమాట కెక్కులేకి రాగానే వెంటనే అతను నిద్ర నుండి లేచి ఇదే నేను ఆ బెంజిన్ స్ట్రక్చర్ కి యొక్క జవాబు అని చెప్పేసి టెంపరీ బాండ్ ఆర్ ఫ్లీటింగ్ బాండ్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది సో ఇలా మనం అన్ని రకాలుగా సమాయత్తం ఉన్నప్పుడు ఆ ఇల్యూమినేషన్ అనేది వివిధ రకాలుగా జరగవచ్చు అనమాట అది కలలో కావచ్చు అకస్మాత్తుగా మనం ఏరే ఏదో పనిలో ఉన్నప్పుడు కూడా జరగవచ్చు